हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू माय चैनल मैं चैनल मिल मेकर तो स्पेशल एंड डिफरेंट करी प्रिपेर चेस्तुन्नानंडी चाला 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 टेस्टीगा उंटुंदी लेट चेयकुंडा वीडियो लोकी वेल्लिपोदाम मुंदुगा दीनी कोसम पैन तीसुकोनी इंदुलो 1.5 ग्लास दाका वाटर तीसुकोवाली वाटर अनेदी कोंचेम వేడైన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ ని యాడ్ చేసుకొని మిల్ మేకర్ ని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మిల్ మేకర్ అనేది ఎంత బాగా ఉడికితే మనకు అంత టేస్టీగా అంత స్పాంజీ లాగా ఉంటుంది చూశారు కదా మిల్ మేకర్స్ అనేటివి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని చల్లటి నీళ్ళలోకి తీసుకోవాలి ఇలా మిల్ మేకర్స్ మొత్తము చల్లగా ఉన్న వాటర్ లోకి తీసుకొని ఒకసారి కలుపుకొని ఈ మిల్ మేకర్ ని ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు మొత్తం చేయితో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలి తర్వాతా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ కారము కొంచెం పసుపు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే 1.5 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం రుచికి సరిపడా salt 1 టేబుల్ స్పూన్ కసూరీ మేతిని వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని కలుపుకోవాలి ఈ స్పైసెస్ మసాలాలు మొత్తము మిల్ మేకర్స్ కి పట్టే విధంగా కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు కేవలం పెరుగుతోనే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు అలాగే 2 యాలకులు 3 లవంగాలు ఒక దాల్చిన చెక్క 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటిని కొంచెం వేయించుకోవాలి ఆయిల్ లో ఇలా వేయించుకున్న తర్వాత 2 కట్ చేసిన ఆనియన్ ని వేసుకోవాలి ఆనియన్ ఒక 50% ఉడికిపోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న మిల్ మేకర్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ పోయకుండా మనకి ఆయిల్ పైకీ ఫ్లోట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి లేదంటే ఒక నిమిషం పాటు లిడ్ పెట్టేస్తే సరిపోతుంది ఇలా పైకీ ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు ఒక కప్పు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఒక 3 టమాటాలు అయితే సరిపోతుందండి టమాటో ప్యూరీని కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కరివేపాకు వేసుకొని 1 నుండి 2 నిమిషాల పాటు కలుపుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒక కప్పు జీడిపప్పు పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే రుచికి సరిపడా salt వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి జీడిపప్పు పేస్ట్ అనేది కర్రీకి పట్టే విధంగా కలుపుకొని లిడ్ పెట్టేసి
ఒక 3 నుండి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి 4 నిమిషాల తర్వాత చూశారు కదా మనకు పర్ఫెక్ట్ గా కర్రీ అనేది ప్రిపేర్ అయ్యింది చివరగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి संडे की सारी चिकन मटन लाटी का सारी इला मिलमेकर् कर्री चयी चला अंत चाल इष्ट तिटार टेस्ट अंत बहुत नॉनवेज कटे वीडियो मेक नचिंदी नचते ना चैनल लाइक चयी शेर चयी अलागे मरी वीडियो कोसम पक्ने बेल आइकॉन नोकंडी कर्री ने ट्राई चेसी एला वो ना कामेंट सेक्शन कामेंट चेयंडी थैंक यू फ्रेंड्स।